హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు నెల్లూరు కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు పప్పు బెండకాయ తాలింపు చూద్దామా. దానికోసంగా అయితే ముందుగా మనకి ఎంత పప్పు కావాలో అంత కందిపప్పు నీట్గా కడిగేసుకునేసి కాసేపు నానబెట్టుకునేస్తే తొందరగా ఉడికిపోతుంది కుక్కర్లో. అందుకని ఒక పావు గంట ముందు కడుక్కొని నీళ్ళు పోసి పెట్టేసుకున్నాను. తర్వాత టమాటా, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఎండుమిర్చి కూడా రెండు వేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది, పచ్చిమిర్చితో పాటు కారానికి సరిపడా. తర్వాత ఎర్రగడ్డ, పచ్చిమామిడికాయ ముక్కలు వచ్చే సీజన్ కదా, అందుకని అవి వేసేసుకుందాం. తర్వాత కుక్కర్లోకి ఉల్లి ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఉల్లి ముక్కలు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకుందాం, ఎండుమిర్చి కూడా తుంపుకొని వేసేసుకుందాం. ఈ రెండు కలిపి వేస్తే పప్పు చాలా టేస్టీగా వస్తుంది. ఓన్లీ పచ్చిమిర్చే కాకుండా ఎండుమిర్చి కూడా రెండు వేసుకుంటే మనకి కారానికి సరిపడా వేసేసుకుందాం. తర్వాత టమాటా సన్నగా తరుక్కునేసి అవి కూడా వేసేసుకుందాం కుక్కర్లోకి. అన్నీ వేసేసుకున్న తర్వాత మన పచ్చి మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా ఒక గిన్నెలో పెట్టేసుకుందాం. అలాగే కుక్కర్లో వేసేసుకుంటే కొంచెం పప్పు పలుకు పలుకుగా వస్తుంది. అలా కాకుండా ఇలా గిన్నెలో కనుక పెట్టుకుంటే కుక్కర్లో పప్పు నీట్గా అయితే ఉడికిపోతుంది. కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇంకొంచెం వాటర్ యాడ్ చేసేసుకున్న తర్వాత మనం మామిడికాయ ముక్కల గిన్నె ఉంది కదా, అది కూడా మధ్యలో పెట్టేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకునేసి ఒక 3 విజిల్స్ రానిచ్చేస్తే మన పప్పు అయితే నీట్గా ఉడికిపోతుంది. ఆ లోపుగా మనం బెండకాయ ఫ్రై కోసం బెండకాయలు నీట్గా కడిగి పెట్టేసుకునేసి కొంచెం ఆరపెట్టేసుకుంటే జిగురు అనేది లేకుండా ఉంటుంది కోసేటప్పుడు. చూసారా, ఈ సైజులో కోసి పెట్టేసుకున్నాను. ఇలా అన్నీ తరిగి పెట్టేసుకున్న తర్వాత ఇవి కూడా పక్కన పెట్టేసుకుందాం. రెండు కలిపి ఒకటేసారి తిరిగి మాత్రం పెట్టేసుకోవచ్చు. చూసారా, కుక్కర్ విజిల్ కూడా వచ్చేసింది. అవి తరిగే లోపు ఇది కూడా తీసేసుకునేసి పక్కన పెట్టేస్తే విజిల్ పోయిన తర్వాత మనం ఓపెన్ చేద్దాం. చాలా బాగా ఉడికిపోయింది మామిడికాయ పప్పు. రెండు కలేసుకునేసి మన ముద్దకంతో బాగా ఎంపుకునేసుకోవాలి. కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం. పప్పు గుత్తి తీసుకునేసి మొత్తం అంతా బాగా కలిసేటట్టు ఎనుపుకోవాలి. ఉప్పు కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకుంటే బాగా నీట్గా కలిసిపోతుంది పప్పులోకి. అంతే, రెడీ అయిపోయింది మన పప్పు అయితే. తర్వాత దానికి తిరిగి మాత్రం పెట్టేసుకుందాం. దానికి బాణలు పెట్టుకొని ఆయిల్ వేసేసుకునేసి అది హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఒకటి తుంపుకొని వేసేసుకోవాలి. తర్వాత ఎర్రగడ్డ తరుగు కొంచెం తీసి పెట్టుకుంటాం కదా ముందుగా మనం, అది కూడా వేసేసుకుందాం పోపులోకి. వేసుకుంటే మంచి ఫ్లేవర్గా ఉంటుంది. తిరగమాత కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవాలి ఎర్రగడ్డ వేగిన తర్వాత. ఇవన్నీ కలిపేసి మనం ముందుగా పప్పు మెదిగి పెట్టుకున్నాం కదా, దాంట్లోకి యాడ్ చేసేసుకుందాం. అంతే, మన టేస్టీ మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. ఉప్పు సరి చూసుకునేసి గిన్నెలోకి తీసేసుకోవడమే మన పప్పు అయితే. తర్వాత అదే బాండి పొయ్యి మీద పెట్టేసి బెండకాయ తాలింపు కూడా పెట్టేసుకోవచ్చు. అదే పెట్టేసుకునేసి కొంచెం ఆయిల్ వేసేసుకుందాం బెండకాయలకు సరిపడా. తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, అన్ని పోపు దినుసులు అన్నీ వేసేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2-4 వెల్లుల్లి రెబ్బలు తీసుకునేసి కచ్చాపచ్చి దంచుకుని దాంట్లో వేసేసుకుందాం. తర్వాత కరివేపాకు కూడా వేసేసుకుందాం. మనం ముందుగా తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకుంటే తిరిగి మాత్రం బాగా మగ్గిపోతుంది కాసేపటికి. మూత పెట్టేసుకుందాం. ఇంకొంచెం తొందరగా మగ్గిపోయేదానికి మూత పెట్టేసుకుందాం. చూసారా, బాగా మగ్గిపోతాయి. తొందరగా మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకుందాం. మంట అయితే ఇలా మధ్య మధ్యలో కలుపుతూ నీట్గా వేయించుకోవాలి. కొంచెం పసుపు, సాల్ట్ ఈ స్టేజ్లో యాడ్ చేసేసుకుంటే బెండకాయలో ఉన్న జిగురు అంతా పోతుంది. 2 యాడ్ చేసుకుని కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాం. చూసారా, బాగా పట్టేస్తుంది. ఉప్పు కారం కాదు, పసుపు ఉప్పు అయితే. ఇంకా మూత పెట్టాల్సిన అవసరం లేదు, ఎగిపోతుంది బెండకాయ. చూసారా, 2 మినిట్స్కే రెడీ అయిపోయింది మన బెండకాయ తాలింపు. ఇది పప్పులు పొడండి. తినేసరికి పప్పు, ఎండుమిర్చి, కొబ్బరి వేసుకొని ఎప్పుడు అలా పెట్టుకుంటాను తాలింపులకి, ఇదే వాడతాను.
మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రైలోకి వేసేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కడికి పోదు. పప్పుల పొడి వేసేసుకొని దాన్ని బాగా నీట్గా వాటికి పట్టించేసుకొని ఇంకా స్టవ్ ఆపేసి సర్వ్ చేయడమే. పప్పుతోటి ఈ బెండకాయ తాలింపు చాలా బాగుంటుంది. ఓసారి అయితే ట్రై చేసి చూడండి. మామిడికాయ పప్పు మన బెండకాయ తాలింపు రెసిపీ అయితే రెండు రెడీ అయిపోయినాయి. ఈ రెసిపీస్ కనుక రెండు మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు ఎలా కుదిరిందో కామెంట్ అయితే చేయండి. నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం కనుక చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనా అండి, బాయ్.